నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మాంసాహారం తిన్న తర్వాత పాల ఉత్పత్తులు పెరుగు మజ్జిగ. మాంసాహారం అంటే చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ తిన్న తర్వాత పెరుగు అన్నం తినకూడదు అని చెప్పి కొంతమంది దీన్ని చర్చిస్తుంటారు. ఈ మాంసాహారానికి ఈ పెరుగుకి మజ్జిగనానికి పడదు కనుక రెండు కలిపి తినకూడదని కొంతమంది చెప్తూ ఉంటారు. మాంసాహారం అంటే మనం ఏం చేస్తాం, చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేకపోతే చేప పులుసు, ఎగ్ ఫ్రై ఇవన్నీ తింటుంటాం, తయారు చేసుకుంటాం. వాటిల్లో చాలా ఎక్కువ మసాలా వాడతారు. దక్షిణ భారతంలో మాంసాహారం నాన్ వెజిటేరియన్ తయారు చేస్తే ముఖ్యంగా నెల్లూరు వాళ్ళు చేపల పులుసులు తయారు చేయడంలో ఎక్స్పర్ట్లు. అట్లాగే మాంసాహార హోటల్ని ఆంధ్రప్రదేశ్లో మిలిటరీ హోటల్ అంటారు. మిలిటరీ హోటల్ అని బోర్డులు ఉంటాయి. మిలిటరీ హోటల్ అంటే ఏంటంటే అక్కడ మాంసాహారం అందుబాటులో ఉంటుంది. మిలిటరీ వాళ్ళు అంటే మాంసం తినాలి, అందుకని మిలిటరీ హోటల్ అని పెడతారు. అలాగే శాకాహార హోటల్ని బ్రాహ్మణ భోజనశాల అని పెడతారు. అంటే బ్రాహ్మణులు మాంసాహారం తినరు కనుక బ్రాహ్మణ భోజనశాల అన్నారు. మరి బ్రాహ్మణ భోజనశాల వాళ్ళ బ్రాహ్మణులు కూడా కొంతమంది తింటారు కనుక ఇంకా ఇప్పటికీ కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే గ్రామీణ వాసులకు తెలియదు. అంటే ఇప్పటికి కూడా గ్రామాల్లో మారుమూల ప్రాంతాలు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంటారు, బ్రాహ్మణ భోజనశాల, తర్వాత మిలిటరీ హోటలు, రోడ్డు పక్కన ఉండే హోటల్ డాబాల్లో కూడా మిలిటరీ భోజనం అని పెడతా ఉంటారు. అలాగే నెల్లూరు భోజనం అంటారు. ఇవి ఘాటైన పదార్థాలు, మసాలా, కారము, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ఇవన్నీ వేసేసరికి కొంతమంది మాంసాహారం తిన్నాక ముక్కంటే నీరు, కళ్ళంటే నీరు, నాలిక మంట, అట్ట తింటే కానీ కిక్కు రాదు, అట్ట తింటే కానీ అసలు నాన్ వెజిటేరియన్ అంటే చప్పగా తినకూడదు, బాగా మంట మండాలి అని చెప్పి తినేటప్పుడు నాలుక మండిందంటే మరుసటి రోజు ఉదయం ఆ ఘారానికి ఘాటుకి మల విసర్జన చేసేటప్పుడు మల ద్వారం దగ్గర కూడా మండుతుంది. మీరు గమనించండి, బాగా ఘాటున్న పదార్థం నోరు మండుతుంది, మరుసటి రోజు ఉదయం మలాశయం దగ్గర కూడా మండుతుంది. ఇటువంటి ఘాటైన పదార్థాలు తిన్నప్పుడు పెరుగు అన్నం కానీ పెరుగు కానీ తింటే జీర్ణాశయంలో ఉండే సున్నితమైన మ్యూకస్ పొర దెబ్బతినకుండా ఈ ఘాటైన వస్తువుల ప్రభావం ఆ జీర్ణాశయం మీద లేకుండా జీర్ణాశయంలో ఒరిపిడి కానీ పుండి కానీ లేకుండా ఉంటుంది కనుక చాలా మంది ఈ మాంసాహార డిన్నర్ అయిన తర్వాత కర్డ్ రైస్ పెడతారు. పెరుగు అన్నంతో పెరుగు అన్నంలో తాలింపేసి దాంట్లో దానిమ్మ గింజలు, కరివేపాకు, తిరగమాతేసి పోపు వేసి పెడతారు. కొంతమంది పెరుగు వేరేను అన్నం వేరే పెడతారు, అది కలుపుకుంటారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. మాంసాహారము తిన్న తర్వాత పెరుగు తినకూడదు అనేది దానికి ఏం శాస్త్రీయత లేదు, ఎక్కడ కూడా దానివల్ల అనర్థాలు ఉన్నట్టు ఆధారాలు ఏమీ లేవు. కనుక మీరు మాంసాహారము చికెన్ బిర్యానీ ఏ బిర్యానీ తిన్నా కూడా ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తిన్న తర్వాత ఆ ఘాటైన మసాలా పదార్థాలతో కూడుకున్న ఆహారం తిన్న తర్వాత అలాగే మనం చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీలో మిరపకాయ, పచ్చిమిరపకాయలు సాలన్ అని తయారు చేస్తారు పచ్చిమిరపకాయలతో, అది కూడా చాలా ఘాటుగా ఉంటుంది. దాంతోపాటు మనం పచ్చి ఉల్లిపాయలు తింటాం. ఇన్ని ఘాటైన పదార్థాలకు తటస్థపరిచే గుణము పెరుగుంది కనుక పెరుగు తింటాం శ్రేయస్కరం, పెరుగు అన్నం తినచ్చు. ఈ మాంసాహారము పెరుగు కలిపి తినకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. ఇంతవరకు అవి రెండు కలిపి తిన్నాము మాకు ఫలానా అనర్థాలు వచ్చినాయి అని ఇంతవరకు ఎక్కడా కూడా ఏ రకమైన వైద్య పరిశోధనలో వెల్లడి కాలేదు. కనుక నిర్భయంగా ఎటువంటి అనుమానం లేకుండా మాంసాహారం తిన్న తర్వాత మీ కడుపు చల్లగా ఉండాలంటే ఆ ఘాటైన వస్తువుల ప్రభావాన్ని తగ్గించాలంటే ఫ్రైడ్ రైస్, పెరుగన్నం తినండి. మీరు చక్కగా మీరు భుజించిన మాంసాహారాన్ని ఆనందించగలుగుతారు. కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ హియర్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఇవాళ మనం విల్ టాక్ అబౌట్ సర్టెన్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, అంటే అపోహలు అండ్ నిజాలు రిగార్డింగ్